చాలా టేస్టీగా నోరూరించే మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా సింపుల్ వేలో చిన్న చిన్న టిప్స్ యూస్ చేసి చేసేసుకున్నాం కదా, చాలా టేస్టీగా మంచి అరోమాతో రెస్టారెంట్ లో తినే బిర్యానీ కంటే చాలా బాగుంది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఐసరా కిచెన్ వ్లాగ్స్. మన రెస్టారెంట్ లో తినే మష్రూమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం కదా అందరికి, మాకు కూడా చాలా ఇష్టం. అసలు మన రెస్టారెంట్ లో ఏం తెచ్చుకుని తింటాం అది అంత హైజెనిక్ గా కూడా ఉండదని, రెస్టారెంట్ స్టైల్లోనే మష్రూమ్ బిర్యానీ ఇంట్లో చేసుకోవడమే మేము ట్రై చేసి చాలా బాగా చేసుకుని అది అలవాటైపోయింది. చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇవి మష్రూమ్ ప్యాకెట్స్ ఇప్పుడు ఇలా అమ్ముతున్నారు కదా, అవి డైరెక్ట్ గా మనం వండేసుకోవచ్చు. చాలా హైజెనిక్ గా చాలా నీట్ గా బాగా క్లీన్ చేసి బాగుంటున్నాయి. జస్ట్ వాష్ చేసుకుని మనం డైరెక్ట్ గా కుక్ చేసేసుకోవచ్చు. ఇది 200 గ్రామ్స్ ప్యాకెట్. నేను 1/2 కేజీ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను కదా, అందుకని 2 ప్యాకెట్స్ అంటే 400 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను. ఇవి జస్ట్ సాల్ట్ వాటర్ లో వాష్ చేసుకుంటే చాలు, తెల్లగానే ఉన్నాయి కదా, అదే నల్లగా అయిపోతే పైపర్ తీసేయాలి. ఇవి మొత్తం వాష్ అయిపోయి నీట్ గా క్లీన్ గా అయిపోయినాయి కదా. ఇలా పెద్దగా ఉన్నాయి 4 ముక్కల కింద, ఇలా చిన్న చిన్నగా ఉన్నాయి 2 ముక్కల కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. బిర్యానీ బాగా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగోదు. ముక్కలు కట్ చేసేసుకున్నాక దావత్ బాస్మతి రైస్ 2 గ్లాసులు అంటే 1/2 కేజీ తీసుకున్నాను. ఈ రైస్ ని 2 టైమ్స్ వాష్ చేసి నానబెట్టి ఉంచాను. మన బిర్యానీ తాలింపు పెట్టుకునే లోపు ఇది 15 మినిట్స్ లో నానుతుంది. ఎప్పుడైనా సరే బాస్మతి ఒక 15 మినిట్స్ నానితేనే బాగా ఉడుకుతుంది. నేను ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లో చేస్తున్నాను, తాలింపు పెట్టేసుకుందాం. రైస్ ఉడికే కుక్కర్ పెట్టుకున్నాను, దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి. బిర్యానీలో ఖచ్చితంగా నెయ్యి వేస్తేనే చాలా టేస్ట్ వస్తుంది కదా, దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటే కొంచెం లైట్ గా షైనింగ్ వస్తుంది చల్లారినా కూడా. అదే నెయ్యితో వేసుకున్నది కొంచెంసేపు ఉన్నాక డల్ గా అయిపోతుంది కదా, అందుకే హోటల్స్ లో కూడా 2 వేస్తారంట. 2 ఈక్వల్ గా ఉంటే షైనింగ్ వస్తుంది ఆయిల్ వల్ల. దీంట్లో చాలా లైట్ గా మసాలాలు వేసుకుందాము, ఎందుకంటే మనం బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుంటాము, ఇవి అప్పుడు తక్కువ పడతాయి. 1 స్పూన్ షాజీరా, హోల్ గ్రెయిన్ మసాలాలు కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేసుకొని అవసరం లేదు. బిర్యానీ ఆకు, 2 లవంగాలు, స్టార్ అనాస, అలా ఒక్కొక్కటి వేసుకుంటే చాలు. ఇవి జస్ట్ వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ ని చీరికల కింద కట్ చేసుకుని, 7-8 పచ్చిమిర్చిలు కూడా చీరికల కింద వేసుకుని వేయించుకోవాలి. అది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి బిర్యానీలో కదా. మష్రూమ్స్ లో డి విటమిన్ ఎక్కువ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ అవి బాగా ఎక్కువ ఉంటాయి, చాలా మినరల్స్ కూడా ఉంటాయి, ఎక్కువ వాటర్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అన్ని ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీక్ లో 1 ఆర్ 2 టైమ్స్ మనం తీసుకోవాలి, పిల్లలకు కూడా ఇవ్వాలి. చికెన్ మటన్ లో ఎంత ప్రోటీన్ ఉంటుందో దీని నుంచి కూడా మనకు అంతే వస్తుందంట. చాలా టేస్ట్ కూడా చాలా అదిరిపోద్ది కదా, ఖచ్చితంగా ఇలా చేసుకుని స్పైసీ స్పైసీగా తింటే చాలా సూపర్ టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ బాగా వేగిపోయినాయి కదా, దీంట్లో ఇప్పుడు నేను 2 టమాటాలు, ఒకటి పచ్చిగా ఉన్నది ఒకటి పండుగా ఉన్నది వేసాను. అది చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. బాగా పండు అయితే స్వీట్నెస్ వచ్చేస్తుంది కదా, పచ్చి ఉంటేనే కొంచెం పులుపు ఉంటుంది, బాగుంటుంది. దీంట్లో ఇవి మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే ఫాస్ట్ గా మగ్గిపోతాయి, అలాగే పసుపు కూడా వేసుకోవాలి కదా, 1/2 స్పూన్ పసుపు. టమాటా బాగా మగ్గిపోయింది కదా, దీంట్లో ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాము. నేను వేసే అల్లం పేస్ట్ లో మామూలు అల్లం, వెల్లుల్లితో పాటు కొన్ని దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి ఇవి వేసుకుని మిక్సీ ఆడుకొని ఉంచుకుంటాను. ఇలాంటి మంచి మంచి కూరలు ఉంటాయి కదా బాగా టేస్ట్ ఎక్కువ రావాల్సినవి, అందులో వేయడానికని అలా ఉంటాను. ఉత్తి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, ఇది వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ఫ్రైల్లో కూడా వేసుకోవడానికి ఇలా పెట్టుకొని ఉంచుకుంటాను నేను. ఇది కూడా కొంచెం వేయించేసుకుందాం. ఇట్లా ఇప్పుడు 1-2-3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నాను. ఈ పెరుగు వేసుకుంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి పెరుగు కొద్దిగా వేడెక్కి లైట్గా వేగిన తర్వాత వెంటనే మనం మష్రూమ్ వేసేసుకోవాలి. ఆయిల్ తేలి వేగింది కదా, ఇప్పుడు ఇందులో మష్రూమ్ వేసేసుకుందాము. మష్రూమ్ వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు, కొంచెం మీడియంలో పెట్టి వేయించుకోవాలి, ఎందుకంటే మష్రూమ్లో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా వచ్చేస్తే మష్రూమ్ షింక్ అయిపోయి దగ్గరికి అయిపోతాయి. జస్ట్ వేడెక్కి వేగగానే మనం మసాలాలు వేసేసుకుందాం. మష్రూమ్స్ వేగాయి కదా, దీంట్లో ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పౌడర్, అలాగే నేను ఇంట్లో తయారు చేసుకున్న బిర్యానీ మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది, దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది, తప్పకుండా చూడండి. 1 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. నేను చేసే వీడియోలకి మీరు తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేస్తేనే మా ఈ రికమెండేషన్ లో వెళ్ళి మరింత మందికి రీచ్ అవుతాయి, తప్పకుండా లైక్ చేయండి. ఇది కూడా వేస్తాం కదా, కొంచెం వేయించుకుంటే జస్ట్ వేగింది కదా, దీంట్లో 1 స్పూన్ పచ్చిబఠాణి వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది, బిర్యానీ రెడీ అయ్యాక కలర్ కూడా చాలా బాగుంటుంది.
అలాగే పుదీనాని కొద్ది కట్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎక్కువ పుదీనా వేసుకోవద్దబ్బా, మొత్తం ఫ్లేవర్ అంతా అదే ఆక్యుపై చేసేసి ఒరిజినల్ ఫ్లేవర్ పోయి బిర్యానీ మసాలా దీని ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసేసుకుందాం. వాటర్ కూడా ఒక్క గ్లాసు రైస్ కి ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఇప్పుడు సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఉప్పు సరిపోయింది, ఇప్పుడు మరిగొచ్చేసింది కదా. ఇందులో పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. రైస్ వాట్ చేసుకున్నది ఇందులో వేసేసుకోవాలి. రైస్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఒక్క సింగిల్ విజిల్ వచ్చేలా పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ విజిల్స్ రానివ్వకూడదు, ఆల్రెడీ రైస్ కూడా నానింది కదా. ఒక సింగిల్ విజిల్ పెట్టుకుందాం. సింగిల్ విజిల్ వచ్చాక కట్టేశాను. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక తీసి చూస్తే టేస్టీ టేస్టీ మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. వెంటనే గరిటె పెట్టి కలిపేయకూడదు, 5 మినిట్స్ అలా వదిలేయాలి. రైస్ కూడా చూసారా పొడి పొడలాడుతూ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. కుక్కర్లో కాబట్టి సింపుల్గా అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇన్స్టెంట్గా రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ లాగా రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా